ఆ గిన్నె కడుపుంజా అయిపోతుంది. అబ్బా ఏమిట్రా రెట్టేసిందా? ఆ వేసిందండి. అయితే ఫస్ట్ ప్రైజ్ మనదే. ఏమిటో రా, ఏది నా స్టేటస్ తగినట్టుగా లేదు. ఆ గోచగని చూసావరా, వాడు ముఖంలో క్లాబర్ లేదండి. బడుగు జీవితాల ముఖాల్లో చెమట తప్ప గ్లామర్ ఉండదురా. అవార్డులు వచ్చిన ఎన్నో సినిమాల్లో ఇలాంటి వాళ్ళ మీద తీసినవే, అంచేత మనం అదే రూట్లో వెళదాం. ఏ మిస్టర్ నాయుడు, ఏడు బాబు పొలాలు కావాలా? కాడు 30 రూపాయలు బాబు. మీ కావిడ నాకు అక్కలేదు కానీ నిన్ను ఒక అందమైన ఫోటో తీద్దాం అనుకుంటానయ్యా. ఫోటో కావాలా? అట్టకే బాబు. అయితే పద ఇదిగో నీ పేరేంటి? దేవుడు అండి. ఇదిగో దేవుడు మంచి ప్రాజెక్ట్. ఎన్టీ వాడు హోదట్టమంటారా, ఏ అన్నారు హోదట్టమంటారా? అయ్యేం అక్కర్లేదు కానీ నీ పోజులో ఉండు, ఆ చుట్ట మొత్తం నోట్లో పెట్టుకో. ఆగండి బాబు ఆగండి. సరే ఏం చేస్తావరా? తీ చెప్తాను, ఇది ఢిల్లీకి వెళ్ళాల్సిన ఫోటో. అబ్బా అక్కడికి వెళ్ళచ్చు. అలాగండి. నువ్వు పోజెట్టు బాబు. మీ అబ్బా మీ బుర్రల్లో ఉంది మెదడా గేదె పేడరా? శవాన్ని బయట పారేస్తే పోలీసులు చూడరా? కుప్పి లాగి లాగి బాసుని ఉరికంబ వెక్కించరా? బాసు ఇక లాభం లేదో వీళ్ళ చర్మ వచ్చేసి మన ముఠా మొత్తానికి చెప్పులు కుట్టించుకుందాం. ఇది మరీ బాగుందో, శాల్తీని చంపేయమన్నారు చంపేశాం, బయట పారేశాం. గొడవలొద్దు జాకాల్. రే శవన్ జాడ తెలియకుండా మాయం చేయండి. వీళ్ళిద్దరికి ముందు కింద చెరువు 200 లేవు. ఈ పనికి డబ్బెందుకు బాసు? శవన్ తో డీలింగ్ కదా, కాస్త కలేజా ఉండాలి. మందు వేస్తే తప్ప కలేజా వాళ్ళ మాట రండు. వాళ్ళకి మీరు సొమ్మేదో ఇచ్చినట్టు వస్తాం బాస్. అడగకుండానే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. మీరు బొక్కలోకి పోకుండా నేను చక్కెర వడవేశాను, మరి నాకు నజరానా ఏమిస్తారు బాస్? ఇది నీకు. ఏమిటి బాస్ ఇది, బంగారం కడ్డీయా? ఇప్పి చూడు తెలుస్తుంది. ఇది మామూలు బీడీ కాదురా, ఫారిన్ కంట్రీస్ లో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ తాగేది. ఒక్కటి నోట్లో పెట్టుకుంటే చాలు, కాలకుండానే తెలివితేటలు ఫారిన్ నుంచి డైరెక్ట్ గా నీ బుర్రలో ప్రవేశిస్తాయి. ట్రై చేసి దాదాపు అన్ని ఫోటోస్ బానే ఉన్నాయండి. ఇది చూడండి, ఇది మరీ సూపర్ గా ఉంది. ఈ ఫోటోకి ఐడియా ఇచ్చింది నేనేనండి. నువ్వు డార్క్ రూమ్ కెళ్ళి తలుపు వేసుకుని ఫోటోల సంగతి చూడు. ఈ ఫోటో బానే ఉంది గానీ ఈ మచ్చ లేకపోతే అవార్డు వచ్చేది. మచ్చే కదా, ఇంకో ప్రింట్ వేసి దాన్ని పంపిస్తాను. ఓకే, విష్ యు బెస్ట్ ఫ్లాట్. నేను వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేచి ఉన్న నిధత కోసం అందుకున్న నీ దరహాసం ఆలపించ నీ అనురాగం నీలి కొండల్లో నీ రెండై సోకింది కన్నె ప్రేమ రాగవీధుల్లో జాబిల్లై నవ్వింది ముద్దు గుమ్మ కళ్యాణి అందం కాశ్మీర గంధం మౌనమేలా ఈ మధుమాసం వేచి ఉన్న నిరత కోసం అందుకున్న నిరహాసం ఆలపించ నీ అనురాగం
సంధ్యారాగాల వరుణాలే చెలితో దోబుచులాడి మంత్రం చిన్నారి చింత చిలిపి తంత్రం మౌనమేళ ఈ మధుమాసం వేచి ఉన్న నిజత కోసం అందుకున్న నిదరహాసం ఆలపించ నీ అనురాగం కన్నే పూబంతి ఊహల్లో పెళ్ళి మద్దెళ్ళు మోగి నిండు నూరేళ్ళ కాగేళ్ళు శాంతి సౌఖ్యాలు కోరే సందెల్లో సింగారి సింధూర పూల చెక్కిళ్ళు పొద్దంతా ముద్దాడి వర్ధిల్ల మంది వెయ్యేళ్ళు ప్రేమ హృదయం మౌనమేళ ఈ మధుమాసం వేచి ఉన్న నిజత కోసం అందుకున్న నిదరహాసం ఆలపించ నీ అనురాగం నీలి కొండల్లో నీరెండై సోకింది కన్ని ప్రేమ కళ్యాణి అందం కాశ్మీర గంధం కోరింది నీరే కళ్యాణ బంధం మౌనమేళ ఈ మధుమాసం వేచి ఉన్న నిజత కోసం అందుకున్న నిదరహాసం ఆలపించ నీ అనురాగం ఇదేమిటి ఫోటో పెద్దది వేసే కొద్దీ మచ్చ కూడా పెద్దదవుతుంది పెద్దదవడం సంగతి అలా ఉంచి ఆ మచ్చలో ఏదో తలకాయ కూడా కనబడుతుంది జాగ్రత్తగా చూడండి అవును రోయ్ ఇదేదో తలే ఉండు ఇంతకంటే పెద్దది వేసి చూద్దాం ఈ బాడీ లేడీదే అనుకుంటా గురుగారు అవునరా లేడీయే కానీ ఈ లేడీని ఎక్కడో చూసినట్టుందే కరెక్ట్ మన స్టూడియోకి వచ్చి లేడీయారా గురుగారు రెండు మూడు రోజుల్లో ఫోటో స్టూడియోకి వస్తానంది రాలేదు అంటే ఇదే కారణం ఏంటుంది పాపం చచ్చిపోయింది చచ్చిపోయింది సరేరా మామూలుగా చచ్చిపోయి ఉంటే శవం ఇక్కడెందుకు పడేసి ఉంటుంది ఎవరో మర్డర్ చేసి ఇక్కడ పడేసి ఉంటుంది అయితే అయి ఉండొచ్చు ఈ ఫోటోని పోలీసులకు ఇచ్చి ఈ హత్యా రహస్యాన్ని భేదించాలి అయ్యబోయ్ ఇలాంటి గొడవలని మనకెందుకండి నోరు ముయ్యరా పోలీసులకు సహకరించడమే ఈ దేశ పౌరుడిగా నా ధర్మం అయితే రెండు రోజుల నుంచి మీ ఆవిడ కనిపించడం లేదన్నమాట అవునండి ఆవిడ క్యారెక్టర్ మంచిదే నా ఉద్దేశం అది కాదు రా చవట్లరా స్వతంత్ర భావాలని అవని ఇవని మొగుడితో చెప్పకుండా అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతుంటారే ఆ టైప్ ఏమో అనుకోని అందరూ మీ పేళంలాగంటారేంటి షట్ అప్ పర్సనాలిటీ ఉందని పేటైపోతున్నావు పాయింట్ బై పాయింట్ ఇన్ఫర్మేషన్ ఎలా లాగాలా అని తెలుసుకోవాలి లాగండి అది సరే నేను పలానా చోట ఉన్నానని మీకు ఫోన్ కూడా చేయలేదా అలాంటి ఫోన్ ఏమి రాలేదండి అంత మాత్రం తెలీదు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్తారు కానీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తారు నువ్వు అనవసరంగా వస్తారు నాకు ప్రశ్న అడగాలనుందండి ప్రశ్నలు అడగడానికి నువ్వెవడోరా ఎస్ఐ నేను ఇక్కడ ఉన్నాను మీరు వాడికి సమాధానం చెప్పకండి సార్ మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా మీ ఆవిడ నాకు వదిలేయండి అదే మీ ఆవిడ సంగతి నాకు వదిలేసేయండి వస్తానండి అలాగే గురుగారు మా ఎస్ఐ గారు దసరా మామూలు అడుగుతున్నారండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ 100 ఉంచండి మిగతా 900 మావిడ ఆచూకు తెలవగానే ఇస్తా సార్ ఏరా దసరా మామూలు అడగమంటే మా ఎస్ఐ గారు అడగమన్నారండి అని నా పేరు చెప్పాలా
చెప్పకపోతే మాత్రం మీ సంగతి వాళ్ళకి తెలిసిందే కదండి. ఊరి కంపం ఎక్కేవాడిని కూడా ఊరికి వదులుతారా మీరు? ఇది నా పాలసీ. నమస్తే సార్. నమస్తే. ఏంటయ్యా రవికేత నగాయించు, మళ్ళీ ఎవరైనా స్టూడియో పదలగొట్టేశారా? అబ్బే అలాంటిది ఏం లేదండి, మీకు సహాయం చేద్దాం. ఏంటో సహాయం? మరేం లేదండి, నేను అవుట్డోర్ లో ఫోటోగ్రఫీ చేస్తుంటే ఈ మధ్య మనం ఫోటోగ్రఫీ అదరగొట్టేస్తున్నాండి. అనుకోకుండా ఆ ఫోటోలోకి ఒక ఆడ మనిషి శవం వచ్చిందండి. అది మీకు ఏమైనా పనికొస్తుందేమో చూడండి. ఈ ఫోటోను ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడు ఆ రంగనాథరావు గారు ఇచ్చిన ఫోటోలో ముఖం ఈ ముఖం ఒక్కలాగే ఉంది చూడండి. అవును రోయ్, కరెక్టే. అంటే ఇప్పుడు మర్డర్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు చెప్పు బాబు, ఈ ఫోటో ఎందుకు తీసావు? ఈవిడెవరు? ఆవిడెవరో నాకు తెలియదండి. వాడి ఫోటో తీయడానికి వెళ్తే మన ఫోటోగ్రఫీ మహత్యం మీకు తెలుసు కదా, ఆవిడ శవం ఇందులోకి వచ్చేసింది. మరి గోచిగడ ఎవడో? దేవుడు. అది వాడి పేరు. ఓహో, ఎక్కడ తీసావు? ఋషికొండ. అబ్బా, ఋషికొండ దాకా వెళ్ళి గోచిగడ ఫోటో తీసావన్నమాట? ఈ తాలూకా? వాడెవడో నాకు తెలియదండి. ఫోటోగ్రఫీ కాంపిటీషన్ పంపిద్దా కదా అని వాడు ఫోటో తీసా. విన్నారుగా, ఈ గోసిగాడు ఎవడో ఈ బాబుకి తెలియదంట. ఇంత దరిద్రగొట్టు ఫేస్ ఈ సిటీ మొత్తం మీద దొరకనట్టు ఋషికొండ దాకా వెళ్ళి తీసుకొని వచ్చాడంట. కరెక్ట్ అండి. దీని వల్ల ఏం బాధపడుతుంది అంటే మన ఫోటోగ్రఫీ ఎవరు డెవలప్ అయిపోయింది కాదు, ఆవిడ్ని నువ్వే మర్డర్ చేశావని. నీలమని నేను మర్డర్ చేయలేదు సార్. ఇందాక ఆవిడ ఎవరో తెలియదన్నావు, ఇప్పుడు నీలమని పేరు ఎలా చెప్తున్నావు? పట్టుకుంటా. అది కాదు సార్, ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి ఒక్కసారి నా స్టూడియోకి వచ్చింది అంతే. అవునడే, నీకే ఫోటోలు తీయడం చేత కాదు, నీకు మళ్ళీ ఓ శిక్షణాలా? చూసారా పట్టుకునేసరికి ఎలా బొకాయిస్తున్నాడు? అది కాదు సార్. బొక్కలో చూసాడు సార్. సార్ సార్ సార్, నీకు సహాయం చేద్దాం వచ్చి నన్ను అరెస్ట్ చేయడం చాలా అన్యాయం సార్, చాలా అన్యాయం సార్. ఇక్కడున్నాను గురుగారు. మేడం గారిని తీసుకొచ్చాను, మీకేం భయం లేదు, కనిపిస్తుందా? నమస్కారం సార్. నమస్కారం. నువ్వు పెట్టించుకుంటున్నావు ఏంటి? ఆయనే కదండి ఎస్ఐ. అదే ఇక్కడ వచ్చిన పీకిలాడ పంచాంగం. నువ్వు పక్కకి వెళ్ళు, అక్కడుండా. ఎస్ఐ నేను, నాకు పెట్టు. నమస్తే సార్. ఇప్పుడు పాయింట్లోకి రా.